నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్రీ. ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కల్కి 2898 AD. వై జయంతి మూవీస్ భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎందరో ప్రముఖ నటీనటులు భాగమైన సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వంటి వారు కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో శ్రీకృష్ణుడి పాత్రకి సంబంధించి ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. కల్కిలో అశ్వధామ సహా మహాభారతంలోని పలు పాత్రలు కనిపించనున్నారు. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ కనిపించనున్నారని ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే అర్జునుడిగా విజయ్ దేవరకొండ కనిపించనున్నాడని ప్రచారం ఉంది. ఇక ఇప్పుడు కృష్ణుడి పాత్రకి సంబంధించి ఆసక్తికర ప్రచారం జరుగుతుంది. కల్కి చిత్రంలో కృష్ణుడి పాత్రలో సీనియర్ NTR కనిపించనున్నారట. తెలుగు వారికి రాముడైనా కృష్ణుడైనా ముందుగా గుర్తొచ్చే పేరు సీనియర్ NTR. అందుకే ఇప్పటి హీరోలను ఆ పాత్రలో చూపించే కంటే టెక్నాలజీని ఉపయోగించి కృష్ణుడి పాత్రలో NTR కాసేపు కనిపించేలా చేయడమే కరెక్ట్ అని మూవీ టీం భావించారట. అలా టెక్నాలజీ పుణ్యమా అని కల్కి చిత్రంలో కృష్ణుడి రూపంలో కాసేపు సీనియర్ NTR సందడి చేయనున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో జూనియర్ NTR కూడా భాగమైనట్లు ఇన్సైడ్ టాక్. ఆయన పరశురాముడి పాత్రలో కనువిందు చేయనున్నాడని వినికిడి. ఈ వార్తలు నిజమైతే ఒకే సినిమాలో కృష్ణుడిగా సీనియర్ NTR, పరశురాముడిగా జూనియర్ NTR కనిపిస్తే నందమూరి అభిమానులకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది?